ब्रेकिंग न्यूज राष्ट्र न्यायस्थान आदेश अनुगुण कोविड-19 निबंधन लोबड़ी जून 8వ तेदी నుంచి 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వాయిదా పడ్డ 10 పరీక్షలను జూన్ 8వ తేదీ నుంచి ప్రతి పరీక్షకు 2 రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం అదనంగా 26422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. 10 పరీక్షలు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, జూన్ 8వ తేదీన ప్రారంభమైనటువంటి పరీక్ష ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో, 7వ నెల 5వ తేదీ జూలై 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఒక ఎగ్జామ్ కు మరొక ఎగ్జామ్ కు 2 రోజుల గ్యాప్ ను విద్యాశాఖ ఇచ్చింది. మొత్తం ఆ పేపర్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. దీనికి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ 2530 ఎగ్జామ్ సెంటర్స్ ఉంటే వీటికి తోడుగా 2005 ఎగ్జామ్ సెంటర్స్ కొత్తగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 26400కు పైకిలకు సిబ్బందిని దీనికోసం వినియోగించుకోనున్నారు. ఈ సిబ్బందికి కనుక ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఎవరైతే వారి ప్లేస్ లో రిజర్వ్ లో ఉన్నటువంటి సిబ్బందిని వినియోగించుకోనున్నారు. ఇక పిల్లలు వచ్చేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు లక్షణాలు ఉన్నట్లయితే స్పెషల్ గా ఒక గదిని ఏర్పాటు చేసి రిజర్వ్ లో పెడతారు. ఆ గదిలోనే వాళ్ళకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పరీక్ష డ్యూటీలో ఉండేటువంటి సిబ్బందికి మాస్కులు అదేవిధంగా గ్లౌజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పరీక్ష రోజు థర్మల్ స్క్రీనింగ్ చేయాలంటూ అదేవిధంగా మాస్కులు అందజేయాలంటూ కూడా విద్యాశాఖ అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక బెంచ్ లో ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా చర్యలు చేపడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కరోనా ముందు స్టార్ట్ అయినటువంటి ఎగ్జామ్స్ ఈ కరోనా వల్ల చాలా రోజులు గ్యాప్ రావడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులంతా కూడా డైనమోలో పడిపోయారు. కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం కల్పించే విధంగా ధీమా విధంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో దీని మీద హైకోర్టుకు సంబంధించినటువంటి కేసులు కూడా ఉండే కాదు. ఈ మధ్య కాలంలోనే న్యాయస్థానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎగ్జామ్స్ త్వరితగతిన కండక్ట్ చేస్తా ఉన్నారు. Right. Thanks for update, Shekhar.